అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని 99% మీ ప్రాబ్లమ్స్, అది స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే క్లీనింగ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే 99% మా ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది, 90% మా ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది, అదేవిధంగా 50% మీకు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది లేదంటే 50% మీకు అరిగడుతూ ఉంది అని చెప్పని చాలా వాటిలో చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు 100% అనకుండా 99%, 99.99%, 50%, 90% ఇట్లా కొన్ని పర్సంటేజ్లనే చెప్తారు. కానీ ఎవరు కూడా 100 అనేది ఎందుకు చెప్పరు అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల మరిన్ని వీడియోస్ మీకు వచ్చి చేరుతాయి. అదేవిధంగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్తే మనకి కనిపించే ఈ ప్రకటనలు కావచ్చు, తెలుగులో ఇంగ్లీష్లో అయితే అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పని అంటాం, వీటిలో 99% ఎందుకు అంటారు అని చెప్పనంటే, వీళ్ళు 100% అని కనుక డిక్లేర్ చేయగలిగితే అప్పుడు అది వాడిన వాళ్ళకి ప్రయోజనం చేకూరకపోతే ఖచ్చితంగా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి మనం క్లెయిమ్ చేసి దాని మీద పోరాటం చేయొచ్చు. ఇది మేము తీసుకున్నాం, వీళ్ళు 100% అని చెప్పారు, బట్ అయితే ఇది ఇలా కావలేదు కాబట్టి వీళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పని వినియోగదారుల ఫామ్లో, వినియోగదారుల న్యాయస్థానంలో మనం పోరాటం చేసి దానికి తగిన నష్టపరిహారం అనేది మనం ఆ సంస్థ నుంచి రాబట్టుకోవడం జరుగుతుంది. ఆ రకమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా బాగా తెలివిగా ఆలోచించి ఈ వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 99%, 99.99%, 50%, 60%, 80%, 90% అని చెప్పి చెప్తున్న చెప్తే కానీ అది మీరు క్లీనింగ్ చేసుకునేదైనా కావచ్చు, క్రీమ్ అయినా కావచ్చు, సబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కూడా అందుకే ఈ పర్సంటేజ్ అనేది తీసుకుంటుంది. కానీ ఏది కూడా 100% అనేది చెప్పదు. ఒకవేళ అలా 100% అని ఏదైనా చెప్తే కనుక మీరు ఖచ్చితంగా దానివల్ల మీరు ప్రతిఫలం ఖచ్చితంగా మీకు రాకపోతే ఖచ్చితంగా మీరు దాన్ని కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకుని దాని నుంచి నష్టపరిహారం అనేది తీసుకోవచ్చు వినియోగదారులు కోర్టుకు వెళ్ళి. ఈ వీడియోలో అయితే మీకు ఒక విషయం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.